కడప అశోక్ నగర్‌లోని తెలుగుదేశం పోస్టర్లపై రంగులు వేయడాన్ని ఆ పార్టీ నేత మాధవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. घटना स्थल की चेरकोनी पोस्टर्लपै उन्न सुन्नानी आमे नीटितो शुभ्रपरिचारु. अक्कडिकि वच्चिन डीएसपी शरीफ पोलीसुलु मुनिसिपालिटी सिब्बंदितो वाग्वादानिकि दिगारु. केवलं तेलुगुदेशं पोस्टर्लु मात्रमे कनिपिस्तुन्नाया अंटू प्रश्निंचारु. नगरंलो उन्न वैकापा सिद्धं पोस्टर्लु कनिपिंचडं लेदा अंटू निलदीशारु. अधिकारुलु पक्षपातं चूपिस्ते ऊरुकोबोमनि तामु कूडा वैकापा जेंडालपै रंगुलु पूयाल्सि वस्तुंदनि हेच्चरिंचारु. ప్రజలకు స్వేచ్ఛగా బతికే హక్కు లేదా? అంజద్ బాషా డిప్యూటీ సీమైడం వల్ల కడప ప్రజలు నిర్బద్ధంలో బతకాలా? ఈ రోజు గడప గడపకి పోయేసి వాలంటీర్లు స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఇది గమనించట్లేదా అధికారులు? తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తల ఆస్తులు కేసుకున్న పోస్టర్స్ మీద సుందం వేస్తున్నారు. వాటికి ట్యాక్స్ ఏమన్నా కార్పొరేషన్ వాళ్ళు కడుతున్నారా? మా ఆస్తుల మీద కూడా మేము ఏమీ అంటించుకోలే, ఏం పెట్టుకోలే కూడా. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డికి, డిప్యూటీ సీఎం కి, కమిషనర్ గారికి నీ బాంచందురా అని చెప్పి మేము బతకాలా? ఏమీ దురహంకారం. మాకు స్వేచ్ఛ లేదా? మాకు రాజకీయంగా హక్కు లేదా? నేను అడుగుతున్నాను, ఎలా చేస్తారు సున్నము? దాదాపు 10 రోజుల నుంచి జరుగుతుంది. మా పోస్టర్కి నీళ్లు పోసి కడుక్కొని మేము మళ్ళా రెడీ చేసుకుంటున్నాం. కానీ ఈ రోజు మా యొక్క కార్యకర్తల్ని కొట్టే స్థితికి వచ్చినారంటే ఏమనుకోవాలా? 20 మంది సచివాలయంకు కార్పొరేషన్ సంబంధించిన వ్యక్తులు వచ్చేసి ఇంత బీద వాళ్ళ మీద దాడి చేయడానికి వస్తున్నారంటే ఎవరి ప్రోద్బలంతో వస్తున్నారు? ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం. ఏం వైసీపీ వాళ్ళకి ఒక న్యాయం, తెలుగుదేశం వాళ్ళకి ఒక న్యాయమా? అడుగుతున్నాను పోలీసులు గాని, సచివాలయ సిబ్బందిని గాని, కార్పొరేషన్ వాళ్ళని అడుగుతున్నాం. కోడు రాకముందే మీరు ఎందుకు మా బ్యానర్లు చించుతున్నారు? మా పోస్టర్స్ మీద సున్నం ఎందుకు వేస్తున్నారు? సమాధానం ఇయ్యండి.